ఒక పని కట్టుకొని చేస్తున్న సందర్భంలో పర్యటక శాఖ మంత్రి సారీ పర్యటన శాఖ మంత్రి రోజా అవ్వ గత కొద్ది రోజులు ఆమె గ్యాప్ ఇచ్చాం. సారీ గ్యాప్ వచ్చింది కొన్ని కారణాల వల్ల. మేము కొన్ని పార్టీ పనులు అలాగే మాకు పార్టీ మీటింగ్ ఉండడం వల్ల మేము కొంచెం పనిలో ఉన్నాం. కానీ చూస్తూనే ఉన్నాం, చాలా రోజులు చాలా కామెంట్లు చేస్తున్నారు. మేము ఒకటి అడుగుతున్నాం రోజా అవ్వని ఇలా బయటకు వచ్చి అంగుల ఆర్భాటాలు ఓవర్ యాక్షన్ చేయడము డాన్స్ చేయడము కబడ్డీలు ఆడటం కాదు. బాక్ నిన్నదో బాక్సింగ్ చేసింది అక్కడ ఎవరు కొట్టడం ఇల్ల. రేపు ముఖ్యమంత్రి పుట్టిన రోజుకి ఏదో ప్రత్యేక ప్రత్యేక ప్రోగ్రామ్ చేసినట్ట బాక్సింగ్ లో. ఇలా రమ్మంటున్నాం బయటికి, ఇలా కాదు అవ్వ ఇలా రా, నీ పరిస్థితి తెలిసిపోతుంది. రంగు తీసి బయటికి రా, రంగు వేసుకుని నువ్వు రంగు తీసుకుని బయటకు వచ్చినట్టు మీ ఇంట్లో నుంచి నీ డ్రైవర్ ని పక్కన కూర్చోడు. నువ్వు రంగు తీసి బయటకు వస్తే డ్రైవర్ పక్కన కూర్చోడు. నువ్వు మమ్మల్ని విమర్శించ పవన్ కళ్యాణ్ గారి గురించి. వరాహి గారి పవన్ కళ్యాణ్ గారి ఎక్కడికి చెప్తున్నావు కదా, వరాహి కింద వరాహి అనే వాహనం కింద మీ వైసీపీ ఎమ్మెల్యేలు నలిగిపోతారు. దానికి అడ్డొచ్చి తొక్కుకుంటూ వెళ్తాం, ఇది గుర్తుపెట్టుకోండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరికి ప్రసక్తే లేదు. రోజావ ఒకటే సవాల్ చేస్తున్నావు ఇప్పటి నుంచో, ఇప్పుడు కూడా ఒకే సవాల్. నగిరిలో నువ్వు కానీ ఈసారి సీటు తెచ్చుకో లేదా గెలుచుకో, నీ ఇంటి ముందు నుంచి నీ గుండు కొట్టుకుంటా. నువ్వు గెలుచుకో, నీ ఇంటి ముందు నుంచి గుండు కొట్టుకుంటా. ఊరికే నీకే సీట్ లేదు, నువ్వు వచ్చి మమ్మల్ని మాట్లాడి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ఏదో సీట్ ఇస్తాడేదో ఏదో ప్యాకేజ్ ఇస్తాడో మాట్లాడడం కాదు. నువ్వు ధైర్యమా, నువ్వు గుండు కూడా సిద్ధంగా ఉన్నావా? ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతాడు, మీ అధికారం మీ పార్టీ రాదు, వైకాపా పార్టీ అధికారంలోకి రాదు. నువ్వు గుండు కొట్టుకు సిద్ధంగా ఉన్నావా? విగ్గు పెట్టుకోవచ్చు, ఎందుకంటే మన జబర్దస్త్ షూలు ఉన్నాయి కదా. విగ్గు పెట్టుకోలేమనుకో, గుండు కూడా కొట్టుకో. సవాలు స్వీకరిస్తావా? మేము సవాలు స్వీకరిస్తున్నాం. నువ్వు గెలిస్తే నగిరిలో నీ ఇంటి ముందు గుండు కొట్టుకుంటా, అదే వైకాపా పార్టీ అధికారానికి చేస్తాం. ఛాలెంజ్ గుండు కొట్టుకుంటావా? నేను సోళ్ళం నేరుగా, ఇది నీ పరిస్థితి. మేకప్ లేనిదే, మేకప్ మ్యాన్ లేనిదే బయటికి రావు. సాక్షాత్ ఈ తిరుపతి ప్రెస్ క్లబ్ లోనే ఒకసారి ప్రెస్ మీట్ పెడుతూ ప్రెస్ క్లబ్ ముందు నేను డ్రైవర్తో మేకప్ చేయించుకున్నాను. అలాంటిది మీరు కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే ఇంకోసారి కానీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారు. మేము అన్నింటికి సిద్ధమో తెలుసు, చూసుంటారు. మన నగిరి ఇన్స్టిట్యూట్లో కేసులు పెట్టడం, తూతూ మంత్రంగా ఫోన్లు పెరుక్కోవడం, బ్లాక్మెయిల్ చేయడం, ఇది కాదు రాజకీయం అంటే. ధైర్యం ఉంటే, దమ్ము ఉంటే మీ వైసీపీ నాయకులకి, వైసీపీ మంత్రులకి, వైసీపీ ఎమ్మెల్యేలకి డైరెక్ట్ సవాల్ రెండు చూసుకుందాం. అంతేగాని చిల్లర పనులు చేయడము, చీప్ ట్రిక్స్ చేయడము పాలిటిక్స్లో అసహ్యంగా ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ రాష్ట్ర